అమరావతిలో ఐఐటి నిపుణుల బృందం పర్యటిస్తోంది. రాజధానిలో అసంపూర్తిగా ఆగిపోయిన కట్టడాల సామర్థ్యంపై మద్రాస్ ఐఐటి ఇంజనీర్లు అధ్యయనం చేస్తున్నారు. 2 రోజుల పాటు కట్టడాలను పరిశీలించనున్నారు. ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ ఎండీగా రామకృష్ణారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఏపీలో మెట్రో రైల్ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మహిళా శిశు సంక్షేమ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఏడాదిలో ఫలితాలు సాధించే లక్ష్యంతో ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని అధికారులకు సూచించారు. పథకాలు అందించడమే కాదు, వాటి ద్వారా అత్యుత్తమ ఫలితాలు సాధించే దిశగా ప్రణాళికతో పనిచేయాలన్నారు. ఒక్కరోజులో 97% పింఛన్ల పంపిణీ సంతృప్తినిచ్చిందని అన్నారు సీఎం చంద్రబాబు. 1వ తేదీనే ఇంటి వద్ద 2,737 కోట్లతో 64 లక్షల మందికి పెంచిన పింఛన్ల పంపిణీ ఎంతో సంతృప్తినిచ్చిందంటూ ఎక్స్లో ట్వీట్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా కోకవరం మండలంలో అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. అంతకుముందు తండ్రికొండ శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేకంగా పూజలు చేశారు. సీఎం చంద్రబాబుపై సీడబ్ల్యూసీ మెంబర్ రఘువీరారెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. ప్రభుత్వ కార్యక్రమాన్ని హంగో ఆర్భాటం లేకుండా సాదాసీదాగా సీఎం చంద్రబాబు నడిపించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఐఏఎస్ శ్రీలక్ష్మి మరొక వివాదంలో చిక్కుకున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో శ్రీలక్ష్మి తండ్రి ఎర్ర నాగేశ్వరరావు పేరుతో పార్కును నిర్మించారు. ఇందుకోసం 2 కోట్లపై ప్రజాధనం ఖర్చు పెట్టారు. విశాఖ ఎర్రమట్టి దిబ్బల్లో అక్రమ తవ్వకాలపై జిల్లా మైనింగ్ అధికారులు స్పందించారు. షోకాస్ నోటీసులు జారీ చేశారు. ఎర్రమట్టి దిబ్బల్లో అక్రమ తవ్వకాలపై గనుల శాఖకు జనసేన నేత మూర్తి యాదవ్ ఫిర్యాదు చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె ఫైళ్ల దగ్ధం కేసులో ఉన్నతాధికారుల విచారణ కొనసాగుతోంది. ఘటనలో కీలక ఫైళ్లు దహనమయ్యాయి. బి కొత్తకోట తహసీల్దార్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ మేఘాస్వరూప్ రికార్డులను పరిశీలించారు. కీలక ఫైళ్ల విషయంలో పలు రికార్డులను తనిఖీ చేశారు. జేపీ వెంచర్స్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఎన్జీటీ విధించిన 18 కోట్ల జరిమానా నుంచి విముక్తి కల్పించాలన్న విజ్ఞప్తిని తోసిపుచ్చింది. తదుపరి విచారణను 31 ఆగస్టుకి వాయిదా వేసింది. తెలంగాణ అసెంబ్లీకి చేరింది కాగ్ రిపోర్ట్. 2023 మార్చితో ముగిసిన ఏడాదికి రాష్ట్ర స్థితిగతులపై కాగ్ నివేదిక విడుదల చేసింది. రాష్ట్ర జీఎస్టీపీ 2021-22తో పోలిస్తే 2022-23లో 16% పెరిగిందని రిపోర్టు పేర్కొంది. తెలంగాణ అసెంబ్లీలో వీడియోలను మార్ఫింగ్ చేసిన వారిని ఉపేక్షించబోమని అన్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్. తెలంగాణ అసెంబ్లీలో నిన్నటి వీడియోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో కొందరు పోస్ట్ చేశారు. సామాజిక మాధ్యమాల్లో కొందరు అతిగా ప్రవర్తిస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా మంత్రిపై వ్యక్తిగత విమర్శలు చేయడం దారుణమన్నారు. మంత్రి పొన్నం వ్యాఖ్యలపై స్పందించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ సభలో తాము ఎలాంటి వీడియోలు తీయలేదు అన్నారు. అసెంబ్లీ ప్రాంగణమంతా మీ చేతుల్లో ఉంటుంది కాబట్టి మొత్తం చెక్ చేసుకోవచ్చు అన్నారు. ఏ రకంగా జరిగిందో విచారించి చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు అన్నారు. అసెంబ్లీలో వీడియోలు తీయడం దుస్సాహసమన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఇలాంటి చర్యలకు ఎవరు పూనుకున్నా క్షమించలేదని వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధుల మధ్య క్రీడల పోటీలు నిర్వహించే ప్రయత్నం చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఉమ్మడి రాష్ట్రంలో ఇలాంటి పోటీలు కళా ప్రదర్శనలు జరిగేవి అని, కొన్ని అనివార్య కారణాలతో తర్వాత అలాంటివి జరగలేదన్నారు. ధరణి చట్టం అనే భూతం రాష్ట్రమంతా విస్తరించిందని అన్నారు మంత్రి పొంగులేటి. ధరణి పోర్టల్ నిర్వహణను డిఫాల్ట్ అయిన సింగపూర్ కంపెనీకి అప్పగించారని ఆవేదన వ్యక్తం చేశారు. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. తాజా పరిణామాలపై చర్చించారు. దీంతో ఆయన కాంగ్రెస్ లోనే ఉంటారని తెలుస్తోంది.
ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహానికి మాజీ మంత్రి మోత్కుపల్లి పాలాభిషేకం చేశారు. ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణతో కలిసి ఎంతగానో కృషి చేశామన్నారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుతో దళిత సంఘాలు సంబరాలు చేసుకుంటున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. హైదరాబాద్ లో తాజా మాజీ సర్పంచ్లు చెలో సెక్రటేరియట్ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. మాజీ సర్పంచ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. 2019 నుంచి 2024 వరకు గ్రామ పంచాయతీల్లో తాము చేసిన అభివృద్ధి పనుల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని సర్పంచ్లు డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో ఏబీవీపీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. తక్షణమే వీసీలను నియమించాలంటూ డిమాండ్ చేశారు. పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. మహబూబాబాద్ జిల్లా సమగ్ర అభివృద్ధికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు సిపిఐ నేతలు. ఈ నేపథ్యంలో చెలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. బయ్యారం ఉక్కు పరిశ్రమను నిర్లక్ష్యం చేశారన్నారు. జీడీసీసీ బ్యాంక్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో జరిగిన అవకతవకలపై విచారణ జరపాలని పత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఎస్పీ సతీష్ కుమార్లకు ఫిర్యాదు చేశారు. కడప జిల్లా రాజోలు వద్ద కుందు నది మళ్లింపు కాలువ నుంచి 500 క్యూసెక్కుల నీటిని కేసీ కెనాల్ ఆయకట్టుకు మళ్లించారు మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్. ఖరీఫ్ ఆరంభంలోనే నీరు రావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ మహేష్ కోఆపరేటివ్ బ్యాంకులో ఈడీ సోదాలు చేపట్టింది. 300 కోట్ల రూపాయల స్కామ్ కి సంబంధించి హైదరాబాద్ లోని 7 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. చైర్మన్ రమేష్ కుమార్ బంద్, చాంద్ అస్వా, పురుషోత్తం దాస్ మందన నివాసాల్లోనూ తనిఖీలు చేశారు. సంగారెడ్డి జిల్లా కందిలోని రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఏసీపీ తాడులు సుదీర్ఘంగా కొనసాగాయి. బదిలీ అయిన అధికారులు లిటిగేషన్ స్థలాలను రిజిస్ట్రేషన్ చేస్తున్నారన్న సమాచారంతో ఈ సోదాలు నిర్వహించారు. ఖమ్మం జిల్లా చర్ల మండలంలో ఫైనాన్స్ పేరుతో ఘరానా మోసానికి పాల్పడ్డారు 2 కేటగాళ్లు. 3 నెలల క్రితం చర్ల మండలంలోని 7 గ్రామాలకు చెందిన సుమారు 300 మంది మహిళల నుంచి 1,000 రూపాయల చొప్పున వసూలు చేసి అదృశ్యమయ్యారు. ప్రకాశం జిల్లా అనంతవరం పోస్టాఫీస్లో నగదు గోల్మాల్ జరిగిందని ఖాతాదారులు ఆరోపించారు. పోస్టు మాస్టర్ సాయి శ్రీనివాస్ 30 లక్షల నగదు తన సొంతానికి వాడుకున్నారు. వాహనాల పన్ను బకాయిల వసూలుకు కరీంనగర్ రవాణా శాఖ అధికారులు ప్రచారం చేపట్టారు. ప్రచార రథాన్ని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ప్రారంభించారు. తూర్పుగోదావరి జిల్లా నల్లచర్ల మండలం జగన్నాథపురం గ్రామంలో భారీ వర్షాలతో చెరువులు పొంగి పొర్లుతున్నాయి. గ్రామంలోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ షేక్పేట్ ఫ్లైఓవర్పై జరిగిన కారు ప్రమాదంలో మృతుడి చరణ్గా గుర్తించినట్లు సీఐ తెలిపారు. షిఫ్ట్ డిజైర్ కారులో బీఎన్ఆర్ హిల్స్ నుంచి మెహదీపట్నంలోని ఇంటికి వెళ్తున్న చరణ్ అతివేగంతో ఫ్లైఓవర్ డివైడర్ను ఢీకొని తెలిపారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం ఓ వ్యక్తి నిండు ప్రాణాలను బలిగొంది. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బాలాపూర్ వద్ద గత వారం జరిగిన ప్రమాద దృశ్యాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. బస్సు డ్రైవర్ యూటర్న్ చేస్తూ నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టాడు. హైదరాబాద్ లో 3 యువకులు రెచ్చిపోయారు. ఓ ఆర్టీసీ బస్సు డ్రైవర్ పై అడ్డొచ్చిన లేడీ కండక్టర్ పైన దాడికి దిగారు. ఎంజీబీఎస్ నుంచి అమీర్పేట వెళ్తుండగా ఎంజీ మార్కెట్ చౌరస్తా వద్ద ఈ ఘటన జరిగింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని ఓ ప్రైవేటు కళాశాలలో కొంతమంది విద్యార్థులు రెచ్చిపోయారు. క్లాస్ రూమ్ లో జరిగిన గొడవ కారణంగా ఓ విద్యార్థిపై దాడి చేశారు. లంచ్ బ్రేక్ సమయంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిపై సెకండ్ ఇయర్ విద్యార్థులు విచక్షణ రహితంగా కొట్టారు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పీఎస్ పరిధిలో ప్రేమోన్మాది వేధింపులతో బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసులో శివ అనే యువకుని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నల్గొండ జిల్లా బ్రాహ్మణవెల్లం గ్రామంలో దారుణం జరిగింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళను హత్య చేసిన దుండగులు 10 తులాల బంగారం, 100,000 రూపాయల నగదు చోరీ చేశారు. నంద్యాల జిల్లా చాగలమర్రి మండలంలో విషాదం చోటు చేసుకుంది.
చిన్నమంగలి గ్రామంలో మట్టి మీద కూలి నలుగురు మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. పొట్టకూటి కోసం దుబాయ్ వెళ్లి తిరిగి రాలేకపోతున్నాడు కరీంనగర్ జిల్లాకు చెందిన వ్యక్తి. గన్నేరువరం మండలం గుణుకుల కొండాపూర్ కి చెందిన శ్రీధర్ 2022 ఫిబ్రవరిలో దుబాయ్ వెళ్లాడు. అయితే శ్రీధర్ చాలా లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా ఎర్రగూడెం గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగింది. గ్యాస్ లీక్ కావడంతో మంటల్లో ఇల్లు పూర్తిగా కాలిపోయింది. 3 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. రోజు రోజుకి కుక్కల దారులు పెరిగిపోతూ ఉండడంతో వీధి కుక్కలను చూస్తే చాలు భయపడే పరిస్థితి నెలకొంది. తనపై మరోసారి ఈడీ దాడులు చేసేలా ఉందంటూ సంచలన ట్వీట్ చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఈడీ అధికారులు వస్తే టీ బిస్కెట్లు ఇచ్చేందుకు రెడీగా ఉన్నానన్నారు. మహారాష్ట్రకు చెందిన ఐఏఎస్ మాజీ ప్రొబేషనరీ ఆఫీసర్ పూజా కెట్కర్ ఆచూకీ తెలియటం లేదు. మోసం ఫోర్జరీ కేసులో ఆమెకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ కోర్టు నిరాకరించడంతో పూజా మాయమైంది. అరెస్టు భయంతో ఆమె దుబాయ్కి పరారైనట్లు తెలుస్తోంది. కేరళలోని వయనాడులో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు వరదల్లో 316 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందన్నారు. తెలంగాణ ముదిరాజ్ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ మోసం మానవత్వం చాటుకుంది. చేపల వేటకు వెళ్లి మరణించిన హన్మకొండ జిల్లా కమలాపూర్కు చెందిన మౌటం రాజేష్ కుటుంబానికి 50,000 రూపాయల ఆర్థిక సాయం అందించారు మెప్పా రాష్ట్ర అధ్యక్షులు పులి దేవేందర్ ముదిరాజ్ కార్యవర్గ సభ్యులు. బంగారు వర్షాభరణాలు ధరించి మోడల్స్ చేసిన ఫ్యాషన్ షో కలర్ఫుల్ గా సాగింది. హైదరాబాద్ పార్క్ హైత్ హోటల్లో జైపూర్కు చెందిన జేకేజే జ్యువెలర్స్ సంస్థ ఏర్పాటు చేసిన పోల్కి జ్యువెలరీ ఎగ్జిబిషన్ ను నటి వర్ష లాంచ్ చేశారు. ప్రపంచం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటుందని వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేలా ఓసిటీలు నిపుణులను తయారు చేయాల్సిన అవసరం ఉందని మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు. హైదరాబాద్ మహేంద్ర యూనివర్సిటీ స్నాతకోత్సవ వేడుకలను ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏవియేషన్ రంగంలో కృషి చేసిన వారందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడం అభినందనీయమని ఏవియేషన్ హిస్టారియన్ అనురాధారెడ్డి అన్నారు. మాదాపూర్ ఆడీ షోరూంలో హైదరాబాద్ ఏవియేటర్స్ సొసైటీ మీట్ నిర్వహించారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన చేతివృత్తి కళాకారులను ఒకే వేదికపైకి తీసుకురావడం అభినందనీయమని కావ్యా కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ హైటెక్స్ లో దీపీక్ష మహిళా క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దీప్ మేళా ఎగ్జిబిషన్ ను నిర్వాహకులతో కలిసి ఆమె ప్రారంభించారు. విద్యార్థులు తమ ప్రతిభను నిరూపించుకునేందుకు ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్ ఎంతగానో దోహదపడతాయని ప్రిన్సిపల్ మేఘన తెలిపారు. హైదరాబాద్ మేరు ఇంటర్నేషనల్ స్కూల్లో మేరు ఉత్సవ్ 2024 ఈవెంట్ కు 200 పాఠశాలల నుంచి 1500 మంది విద్యార్థులు పాల్గొన్నారు.